వెల్కమ్ టు SKB షాట్స్. డీసీ వర్సెస్ కేకేఆర్ ఈ మ్యాచ్ రివర్స్ ఫిక్చర్. ఆఫ్ కోర్స్ ముందు జరిగిన ఇద్దరి మధ్య ఎన్కౌంటర్లో ఢిల్లీ క్యాపిటల్స్ 200 పైగా స్కోర్ చేయడం, ఆ తర్వాత కేకేఆర్ 170 ఆట దగ్గర కట్టడి చేయడం అనేది కూడా చూసాం. ఖలీల్ బాగా బౌలింగ్ చేయడం, అలాగే కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్కి ఆ విక్టరీని అందించాడు. ఒక స్వీట్ విక్టరీ అది ఢిల్లీ క్యాపిటల్స్కి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రగుల్ అవుతున్నారు, కేకేఆర్ స్ట్రగుల్ అవుతున్నారు, రెండు స్క్వాడ్స్లో చాలా గందరగోళం ఉంది. మరి ఆ గందరగోళంలో గెలుపు గోల ఎవరిది అనేది ఇవాళ మ్యాచ్ తెలుస్తుంది. గందరగోళం ఎందుకుంది? ఒకటి, ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ నాట్, ఇంకొక సెట్ యూనిట్ అనేది అవ్వలేదు వాళ్ళకి. ప్లేయర్స్ వెళ్ళిపోవడం ఇంజరీ కారణంగా, కోవిడ్ కారణంగా, లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ కోచ్ని కూడా మిస్ అవ్వడం, అండ్ ఆ తర్వాత ఉన్న ప్లేయర్స్లో బాగా ఆడుతున్న ప్లేయర్స్ ఎవరైతే కుల్దీప్ అండ్ అక్షర్ అప్పుడప్పుడే అంత ఫామ్ అందుకున్నాడో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో బాగా రన్స్కి వెళ్ళిపోవడం, వాళ్ళ కోటా కూడా కంప్లీట్ చేయకుండా ఉండడం, సర్ఫరాజ్ ఖాన్ మీద నమ్మకం పెడుతున్నారు కానీ మళ్ళీ తను ఎక్కువగా కన్సిస్టెంట్గా రన్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం, రిషబ్ పంత్ 40s దగ్గరికి వచ్చి క్రూషియల్ మూమెంట్స్లో అవుట్ అవ్వడం. లాస్ట్ మ్యాచ్లో అయితే ది లాస్ట్ దేర్ కూల్ కదా, బయటకు వచ్చేయండి ఫోర్ ఫిట్ చేద్దాం మ్యాచ్ అని ప్రవీణ్ ఆమ్రన్ లోపలికి పంపించి నానా గందరగోళం అయింది. నో ఆమ్రేస్ నాట్ అలౌడ్ ఆన్ ద ఫీల్డ్ ఈ మ్యాచ్కి. రిషబ్ పంత్కి 1 ఫుల్ మ్యాచ్ ఫైన్ పడింది, షాదుల్ ఠాకూర్కి 50% ఆఫ్ ద ఫైన్ పడింది. సో వాళ్ళకి ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ అనేది ఉంది ఢిల్లీ క్యాపిటల్స్కి. కేకేఆర్ అంది అదర్ హ్యాండ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అంత బాగా లాస్ట్ ఓవర్ వేసిన తర్వాత రసల్ 157 రన్స్ దాకా కొట్టాల్సిన సమయంలో టకటక వికెట్లు పడిపోవడం, ఆ బ్యాటింగ్ ఆర్డర్ అనేది సరిగ్గా కుదురుకోకుండా ఉండడం, మళ్ళీ రసల్ మీద ప్రెషర్ పడడం, రసల్ని ఎప్పుడైతే వీళ్ళు కట్టడి చేయగలిగారో వికెట్ తీయగలిగారో అప్పుడు, ఇన్ఫ్యాక్ట్ రసల్ యాక్చువల్గా చెప్పాలంటే తను అవుట్ అయ్యాడు నో బాల్లో, మళ్ళీ అతను తంత గందరగోళం జరిగి ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తారనుకున్న టైంలో మళ్ళీ గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్గా వచ్చి కేకేఆర్ని కట్టడి చేయడం. సో వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, అండ్ ఇద్దరు కూడా దేర్ నాట్ దట్ స్ట్రాంగ్. కేకేఆర్ ఇన్ఫ్యాక్ట్ ది స్టార్టెడ్ ఆఫ్ స్ట్రాంగ్, బాగా కనిపించారు వాళ్ళు, అండ్ అక్కడి నుంచి ముందుకు పోతారనుకుంటున్న టైంలో వాళ్ళకి థింగ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్ బికాస్ ఆఫ్ దర్ బ్యాటింగ్. కమిన్స్ వచ్చాడు ముంబై ఇండియన్స్కి అగేన్స్కి అద్భుతమైన విక్టరీ అందించాడు, బట్ చాలా రన్స్కి వెళ్తూ వచ్చాడు, మళ్ళీ సౌదీని వెనక్కి తెచ్చుకున్నారు. అండ్ వాళ్ళ దగ్గర ప్లెంటీ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళ బ్యాటింగ్ని వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవట్లే, విచ్ ఈస్ అ సర్ప్రైజ్. ఎందుకంటే సౌదీ బౌలింగ్ చేస్తాడు, ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేస్తాడు, సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేస్తారు. సునీల్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్ మినహాయించి ప్రతి మ్యాచ్లో కూడా బాగా ఆడి, లాస్ట్ మ్యాచ్ ఒక్కడే కొంచెం రేర్ 6 అతని ఎకానమీ అనేది కనిపించింది, 4 అయిపోయారు. రసల్ ఒక ఓవర్ 2 బౌలింగ్ చేస్తారు, ఇన్ఫాక్ట్ ఈ కెన్ బౌల్ మచ్, మీకు నితీష్ రాణా బౌలింగ్ చేయగలరు, వెంకటేశ్వర్ బౌలింగ్ చేయగలరు, మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అయినా యూ వాంట్ మావి, యూఆర్ కాంప్రమైజింగ్ అనేది బ్యాటింగ్, అది దట్ ఈస్ బ్రింగింగ్ ద డౌన్ఫాల్ ఆఫ్ కేకేఆర్ అనేది నా ఒపీనియన్. శ్రేయస్ అయ్యర్ ఎక్కువగా క్రీజ్లో షఫుల్ అవ్వడం, తను కూడా హార్డ్ హ్యాండ్స్తో వెళ్ళడం, షార్ట్లకు వెళ్ళడం, అండ్ తన రోల్ అనేది బేసిక్లీ హీ వాంట్స్ టు బీ దేర్ సీ త్రూ, జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్ళిపోయి నేచురల్ గేమ్ ఆడాలి, బట్ అన్నెసరీగా ఆ అడిషనల్ యాక్సలరేషన్ కోసం వెళ్తూ అవుట్ అవ్వడం, నితీష్ రాణా ఫైర్ అవ్వకుండా ఉండడం, ఓపెనింగ్లో అన్ని చేంజ్లు జరగడం, అజింక్య రాణ, వెంకటేష్ అయ్యర్, ఆ తర్వాత ఆరన్ ఫించ్ వచ్చాడు, మరి తర్వాత సునీల్ నారాయణని ట్రై చేశారు, శామ్ బిల్లింగ్స్ని ట్రై చేశారు, ఇన్ని చేంజ్లు వాళ్ళకి జరుగుతున్నాయి. సో దే నాట్ సెట్ ఎట్ ఆల్. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేస్తే వార్నర్ షా, ఆ తర్వాత వన్ డౌన్ ఎవరు, విల్ గెట్ ఇన్ సైఫర్ట్ అండ్ సిలియర్, మాకు బ్యాటింగ్ కావాలి, మాకు సైఫర్ట్ వస్తే బెటర్ అని సర్ఫరాజ్ పక్కన కూర్చోబెడతారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మిచల్ మార్ష్ సంగతి మనకు తెలిసింది ఏం జరుగుతుందో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండ్ పంత్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది. రోమన్ పాల్ మంచి ఫినిషర్గా లాస్ట్ మ్యాచ్లో కనిపించాడు. సో లలిత్ యాదవ్ ఇన్నింగ్స్ బాగా ఆడుతున్నాడు, వికెట్లు బాగా తీస్తున్నాడు, లాస్ట్ మ్యాచ్ బౌలింగ్తో కొంచెం తప్పు జరిగింది కాబట్టి లలిత్ యాదవ్ రోమన్ పాల్ ఎట్ 5 and 6 and 7 రాదర్ ఆ విధంగా ఏమైనా ఆలోచించుకుంటారా? సో అలా కనిపిస్తుంది అంటే కనుక మీకు సరి 5 and 6 లేదా 7 and 8 అక్షర్ అండ్ షాదుల్ ఠాకూర్ ఆడతారు, 9 కుల్దీప్ యాదవ్ ఆడతాడు, అండ్ ఖలీల్ బాగా రన్స్కి వెళ్ళాడు కాబట్టి విల్ చేస్తే ఖలీల్ వద్దు, లెట్స్ గెట్ ఇన్ చేతన్ సాకరి అనుకుంటారా? లేదా కనుక ఫిజ్ కూడా రన్స్కి వెళ్ళబడి ఫిజ్ కెన్ ప్రొవైడ్ దోస్ వర్కర్స్, ఫిజ్జా మళ్ళీ నోకియానా లేకపోతే ఇంకేమన్నానా, ఇన్ని ఆప్షన్స్ వాళ్ళకి కూడా కనిపిస్తూ ఉన్నాయి. దే ఆర్ ఆల్సో నాట్ రెడీ విత్ దేర్ టీమ్, వీళ్ళు రెడీగా లేరు. సో ఇద్దరి మధ్య రెడీగా ఒక 11 లేని పక్షంలో ఇద్దరి మధ్య మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే బోత్ వర్క్ వెరీ హార్డ్, వాళ్ళకి వాళ్ళ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రిపేర్ వస్తారు, ఆడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇటువంటి సందర్భంలో అఫ్కోర్స్ అటు ఇటు కూడా అయినాయి కేఎల్, మన ఇన్ఫాక్ట్ శ్రేయస్ అయ్యర్ ఫ్రమ్ ఢిల్లీ టు కేకేఆర్ వెళ్ళాడు, కుల్దీప్ యాదవ్ ఫ్రమ్ కేకేఆర్ టు ఢిల్లీ వచ్చాడు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కూడా దే వాంట్ టు పర్ఫామ్. సో ఇలాంటి నేపథ్యంలో హూ ఆర్ ద మెయిన్ ప్లేయర్స్? డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ అండ్ కుల్దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి, శ్రేయస్ అయ్యర్ అండ్ రసల్ అండ్ సునీల్ నారాయణ్ కేకేఆర్ నుంచి. అఫ్కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్లో మీకు ఇతరత్ర ప్లేయర్స్ కూడా, రోమన్ పవల్ అంతే ఇంపార్టెంట్, పృథ్వీ షా అంతే ఇంపార్టెంట్, అక్షర్ పటేల్ ఇస్ ఆల్సో వెరీ క్రూషియల్ ప్లేయర్. కేకేఆర్ విషయానికి వచ్చేస్తే కనుక మీ వెంకటేష్ అయ్యర్ కానివ్వండి, వరుణ్ చక్రవర్తి కానివ్వండి, ఉమేష్ యాదవ్ ఎస్పెషల్లీ స్టార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో తను కూడా కీలకమైన ప్లేయర్ అవుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు.
కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే కనుక డెఫినెట్లీ కుల్దీప్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఇద్దరు మధ్య జరిగినప్పుడు ఏం జరిగిందో చూసాం. కుల్దీప్ వాజ్ ఇన్ ఫుల్ ఫ్లో, అయ్యర్ లైక్స్ టు అటాక్ దర్ స్పిన్నర్స్, అదే సమయంలో అవుట్ కూడా అవుతాడు కాబట్టి అదొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా అనిపిస్తుంది. సౌదీ వర్సెస్ వార్నర్ అది కూడా చాలా చాలా అద్భుతమైన బ్యాటిల్. ఆఫ్ కోర్స్ ఉమేష్ వర్సెస్ వార్నర్ కూడా ఉంది అక్కడ, వాళ్ళిద్దరి మధ్య మంచి రికార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. సౌదీ వర్సెస్ వార్నర్ ఆఫ్ కోర్స్ యూ లుక్ ఫార్వర్డ్, ఎట్లా ఏంటి పరిస్థితి ఏం కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆలోచిస్తాం. శార్దుల్ ఠాకూర్ వర్సెస్ రసిల్ అది యాక్చువల్లీ మ్యాచ్ని డిసైడ్ చేసే బ్యాటిల్లా కనిపించవచ్చు. బహుశా అక్షర్ వర్సెస్ రసిల్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ, ఒకవేళ అక్షర్ పటేల్ ఫ్యూ ఇస్ బౌలింగ్ దే శార్దుల్ వర్సెస్ రసిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. బ్యాంగ్ బ్యాంగ్ వెళ్ళే ఆ ప్రమాదాలు కనిపిస్తే కనుక ఏంటి పరిస్థితిని అర్థం కాని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సునీల్ నారాయణ వర్సెస్ రిషబ్ పంత్ ఉంది. సో ఇన్ని మంచి బ్యాటిల్స్ అయితే ఉన్నాయి, మంచి వన్ ఆన్ వన్ బ్యాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కేకేఆర్ బౌలింగ్ నేను ఎక్కువగా మనం ప్రస్తావించడం జరిగింది. సునీల్ నారాయణ కానివ్వండి లేదా సౌదీని కానివ్వండి, మీరు మాట్లాడు లేకపోతే కనుక ఉమేష్ యాదవ్ కానివ్వండి, వాళ్ళ బౌలింగ్ని ప్రస్తావించడం జరుగుతుంది. సో మళ్ళీ కేకేఆర్కి బౌలింగే సెటప్ చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఏదైతే కొంచెం అతలాకుతలంగా ఉందో సేమ్ యాజ్ కేకేఆర్, బట్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ బౌలింగ్ యూనిట్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ప్రెషర్ పెట్టాలని వాళ్ళు కోరుకుంటారు. అండ్ టీమ్స్లో విషయానికి వచ్చేస్తే కనుక కేకేఆర్ డెఫినెట్లీ వాస్, నన్ను అడిగితే కనుక ది హ్యావ్ టు డూ అవే విత్ వన్ బౌలర్ అండ్ గెటింగ్ వన్ బ్యాట్స్మెన్. ఆ బ్యాట్స్మెన్ ఎక్స్పీరియన్స్ అజింక్య రహానే కావచ్చు, లేకపోతే కనుక ఇంకోవరన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా కావచ్చు. బట్ ఫర్ మీ ఐ థింక్ రహానే ఈజ్ ద బెస్ట్ బెట్ ఇటువంటి సమయంలో. ఎందుకంటే టెలింగ్ రహానే బాబు నువ్వు అవుట్ అవ్వకపోయినా, నువ్వు రన్స్ కొట్టకపోయినా పర్వాలేదు, స్టే దేర్ అండ్ డోంట్ గివ్ అవే వికెట్స్. అండ్ మీరు బిల్లింగ్స్ని ఓపెనింగ్ కాకుండా కనుక నితీష్ రాణ ఓపెనింగ్ పంపించిన బెటర్ చాయిస్ అనిపిస్తుంది, రహానే నితీష్ రాణ. లేదు బిల్లింగ్స్ని ట్రై చేస్తారు కాబట్టి ఇఫ్ ది వాంట్ గో విత్ రహానే అండ్ బిల్లింగ్స్, నితీష్ రాణా వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ టూ డౌన్ అనేది చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది మనకి. అండ్ ఆ తర్వాత దే కెన్ సెండ్ ఇన్ వెంకటేష్ అయ్యర్ త్రీ డౌన్, మీకు ఆండర్ అసలెట్ ఫోర్ డౌన్ కంపిస్తారు. రింకు సింగ్ను మీరు ఫ్లోటర్గా కూడా ఆడుకోవచ్చు. రింకు సింగ్ లాస్ట్ మ్యాచ్ ఎజాడ్ గుడ్ గేమ్, మంచి క్యాచ్లు కూడా పట్టుకుంటూ వచ్చాడు, ఈజ్ ఆల్సో గుడ్ బ్యాటర్ కాబట్టి రింకు సింగ్ ఉంచవచ్చు గేమ్లో. సో ఐ థింక్ రహానే కమింగ్ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఇన్ ప్లేస్ ఆఫ్ వన్ బౌలర్ నా దృష్టిలో ఈజ్ అ వెరీ వైజ్ చేంజ్. మరి ఆ చేంజ్కి రెడీగా ఉన్నారా అనేది ప్రశ్న. ఎందుకంటే కేకేఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ సెట్టింగ్ దర్ బ్యాటింగ్ రైట్ దే ఆర్ లూజింగ్ దిస్ గేమ్. వాళ్ళ బౌలింగ్ ఎంత బాగా చేసినా కూడా దర్ బ్యాటింగ్ జస్ట్ అలా గేమ్ని సమర్పించేస్తున్నారు. అది జరగకుండా ఉండాలంటే దే హ్యావ్ టు గో విత్ దిస్. సో ఫర్ మీ నాకైతే అజింక్య రహానే అండ్ నితీష్ రాణా, శామ్ బిల్లింగ్స్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఆంద్రే రసెల్, రింకు సింగ్ కెన్ బి యూజ్ అస్ ఫ్లోటర్. ఆ తర్వాత మీకు సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్ టీమ్స్ అవుట్. ఇది వాళ్ళ స్క్వాడ్ కేకేఆర్. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేస్తే కనుక దే కెన్ గో విత్ ద సేమ్ టీమ్. పెద్దగా లాస్ట్ మ్యాచ్ వాస్ అ వెరీ ఆఫ్ బీట్ మ్యాచ్, వాళ్ళ స్పిన్నర్స్ ఫుల్ కోట్ ఆఫ్ 8 overs వేయలేకపోయారు కాబట్టి వాళ్ళు మ్యాచ్ కోల్పోయారు అనిపిస్తుంది. బట్ స్టిల్ చైతన్ సాకర్ ఎక్కువసేపు బెంచ్ మీద ఉండడం అనేది అంతగా అనిపించే అంశం కాదు, ఎస్పెషల్ ఫీ బౌలింగ్ స్లోవర్ వన్స్ బాగా హెల్ప్ అవుతుంది వాంకడే వికెట్ మీద. కాబట్టి ఐ థింక్ సాకర్ ఇన్ ప్లేస్ ఆఫ్ కలీలో ఆ ఒక చేంజ్. అండ్ ఇది వాళ్ళు 4 foreigners కోటాన్ని ఫిల్ చేయాలనుకుంటే సేఫ్ అటోల్ దగ్గర రెడీగా ఉన్నాడు కాబట్టి తన సర్ఫ్రాస్ ప్లేస్లో వస్తాడు అనేది ఇంకొక కాల్, అన్లెస్ దేర్ ఆర్ ఎనీ ఫోర్స్డ్ చేంజెస్ బికాస్ ఆఫ్ ఇంజరీస్. సో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సైఫర్ట్ ఆర్ సర్ఫరాజ్, రిషబ్ పంత్, రవ్మన్ పావల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, సాకర్య ఆర్ ఖలీల్ అహ్మద్ అండ్ అలాంగ్ విత్ ముస్తఫిజూర్ మరి నోకియా ఫిట్ కూడా చేస్తారు తెలియదు. బట్ దిస్ లుక్స్ లైక్ ది 11 దట్ బోత్ టీమ్స్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. ఫేవరెట్స్ ఎవరు చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇరు జట్లకి సమస్యలు అండ్ సిమిలర్ సమస్యలు కనిపిస్తున్నాయి. సో హూస్ అవర్ పుట్స్ అ కూల్ హెడ్ వాళ్ళు విన్నే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇటువంటి బౌలింగ్ బ్యాటింగ్ గేమ్లో ఓపెనర్స్ ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. ఓపెనర్స్ విషయంలో వార్నర్ షా కొంచెం అద్భుతమైన ఇన్నింగ్స్ రేట్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి, ఎస్పెషలీ వార్నర్ ఇస్ ప్లేయింగ్ వెల్ కాబట్టి స్లైట్ ఎడ్జ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవచ్చు. బట్ వార్నర్ గోస్ ఎర్లీ దెన్ దే ఆర్ ఇన్ ట్రబుల్. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మరి మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ.